వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పాటు చేస్తున్నటువంటి మొట్టమొదటి బహిరంగ సభ. అందులో నేను ఒక లక్ష్యం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భావితరాల భవిష్యత్ కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో విశాఖపట్నం నుంచి అది ఆ పోరాటానికి నాంది పలకాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకోవడం, అనేక సందర్భాల్లో ప్రత్యేక హోదా మీద పోరాటం చేసినప్పటికీ విశాఖపట్నం నుంచి పెద్ద ఎత్తున బహిరంగ సభలు పెట్టి దాని ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ పోరాటంలో భాగస్వాములు చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయడం, జై ఆంధ్రప్రదేశ్ పేరిట ఈ బహిరంగ సభను ఏర్పాటు చేస్తూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు సభావేదికకు గురజాడప్పారావు గారి పేరు, అలాగే సభా ప్రాంగణానికి తెన్నేటి విశ్వనాథం గారి పేరు పెట్టి స్ఫూర్తినిచ్చినటువంటి కార్యక్రమం చేశారు. అలాగే వేలాది మంది వస్తారని చెప్పి ఇప్పటికే మాకు సమాచారం అంతా ఉంది. విశాఖపట్నం నుంచి వేలాది మంది వచ్చినప్పటికీ దాంతోపాటు మిగిలిన పక్క జిల్లాలైనటువంటి విజయనగరం, శ్రీకాకుళం, అలాగే ఈస్ట్ గోదావరి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పోరాటంలో భాగస్వాములు కావడానికి వస్తూ ఉన్నారు. తగినటువంటి ఏర్పాట్లు, ఇలా దాదాపు 100,000 మందికి సరిపడేటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఎవరికీ అసౌకర్యం కలగకుండా వచ్చేవారందరూ కూడా జాగ్రత్తగా రావాలని చెప్పి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 4-4:30 సమయంలో వేదిక మీదకి చేరుకుంటారు. వచ్చిన తర్వాత 5 గంటలకు చేసి ఆయన ప్రసంగిస్తారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి పిలుపునిచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మోసాన్ని రాష్ట్ర ప్రజలు తెలియజెప్పి ఈ రాష్ట్ర ప్రజల పక్షాన పోరాటం చేయడానికి విశాఖపట్నం నాంది పలుకుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరు అడ్డుకున్నా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే ఇప్పుడున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీని తొంగలో తొక్కి ఈ రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్ర రాబోయే భావితరాల కోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక హోదా మీద ఒక ఉద్యమంలాగా దీన్ని తీసుకొని వెళ్ళి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన మాకేం సందేశం ఇస్తారు, ఆ సందేశం ద్వారా మేము ఎలాగ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోగలం, ఈ రాష్ట్ర భవిష్యత్తు మా భావితరాలు కాపాడుకోగలం అనే ఆతృత్వం ఇవాళందరూ కూడా ప్రతి ఇంటి నుంచి పిల్ల పాపలతో కాగితం. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడంతా కూడా పేద బడుగు బలహీన వర్గాల ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రత్యేక హోదాతోనే మా రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో చాలా కాలంగా ఎదురు చూసి మోసపోయి ఈ మోసాన్ని, ఈ దీని దగాని ఎవరి ద్వారా భర్తీ చేసుకోవాలన్నది వాళ్ళు అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం అనేది ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ద్వారానే ఆయన ఇచ్చిన అదే సందేశంతో మనం ముందుకు తీసుకెళ్తామని ఆలోచనతో ఆయన ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇది విజయవంతం అవుతుంది. ఆయన సందేశాన్ని వారిచ్చే సందేశాన్ని ద్వారా ఈ ప్రజలు సమయంతో అవుతున్నారు. మరి ముఖ్యంగా మరి ఎవరు ఎన్ని కుట్ల ప్రయత్నాలు చేసినా, ఎలాంటి అధికార పార్టీ ఎలాంటి కుట్ల ఆలోచనలు చేసినా ఇది ప్రజా భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుతో నీకు కూడుకున్న నిర్ణయం కాబట్టి దీంట్లో ఎలాంటి ముఖ్య కుట్లలో ఆగో దీన్ని తట్టుకొని వెళ్తాయని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. దాదాపుగా ఏదైతే ఈరోజు మేము 100,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఈ 3 జిల్లాలకు సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు జరగబోయే బహిరంగ సభకి దాదాపు 100,000 మంది పైచులకులే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసాం గ్రౌండ్లో. అలానే ఈ గ్రౌండ్ చుట్టూ కూడా దాదాపు 7 ద్వారాలు ఉన్నాయి. ఏ ద్వారా నుంచి ఎవరు ఎంట్రీ రావాలి, VIP ఎంట్రీ ఎలా ఉంది, లేకపోతే ప్రెస్ ఎక్కడ ఉంది, లేకపోతే ఇవన్నీ కూడా అన్ని విధాలుగా వచ్చే ప్రజానీకానికి ఎవరికి ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఎలా ఉండాలి, లేదా వెహికల్స్ ఎక్కడ పెట్టాలి, మా వాటర్ సప్లై ఏంటి, ఇవన్నీ కూడా ఎవరు ఒక్క ఇబ్బంది కూడా పడకుండా అన్నీ కూడా మా నాయకుల ఆదేశాలతో, విజయసాయిరెడ్డి గారి ఆదేశాలతో ఇక్కడ దాదాపుగా 10 రోజుల నుంచి రాష్ట్ర హైకమాండ్ నుంచి వచ్చిన అందరూ కూడా శ్రమిస్తూ ఉన్నారు. ఇక్కడ మోపిది వెంకటరమణ గారు కానివ్వండి, విజయసాయిరెడ్డి గారు కానివ్వండి, ఇలా మెరుగు నాగార్జున గారు కానివ్వండి, వీళ్ళందరి సలహాలతోటి మేము గ్రౌండ్లో వచ్చే జనాలకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం మేము.